నమస్తే అండి, నా పేరు డాక్టర్ కే ఆదిరెడ్డి. ఐఎమ్ ఏ పీడియాట్రిషియన్ ప్రజెంట్లీ వర్కింగ్ ఇన్ సన్రైజ్ చిల్డ్రన్ హాస్పిటల్ మెండపేట అండ్ ఆల్సో విజిటింగ్ కన్సల్టెంట్ ఇన్ చాణక్య హాస్పిటల్ రాయవరం ఈస్ట్ గోదావరి డిస్ట్రిక్ట్. ఈరోజు నేను న్యూబార్న్ ప్రాక్టీసెస్ గురించి కొన్ని ఆల్రెడీ జరుగుతున్నాయి జరగాల్సినవి పాతయ్య కాలంలో పద్ధతులు మనం ఏం ఫాలో అవుతున్నాము ఏది మార్చుకుంటే బాగుంటుంది ఇలాంటి కొన్ని న్యూబార్న్ ప్రాక్టీసెస్ గురించి చెప్దాం అనుకుంటున్నాను. మనకి ప్రీవియస్గా ఇంట్లో డెలివరీలు అయ్యి ఇంట్లో మన పాతకాలంలో ఒక 20 ఇయర్స్ బ్యాక్ 10 ఇయర్స్ బ్యాక్ ఇంట్లో డెలివరీలు అవ్వడం, ఆ డెలివరీలు అయినప్పుడు మదర్కి ఆ బ్లడ్ స్టెయిన్తో ఉన్న బేబీని ఇవ్వడం వల్ల వాటి వల్ల ఏం చేసేవారంటే పాత గుడ్లు ఇంట్లో పాత చీరలో ఇలాంటివి తీసుకొచ్చి బేబీని అందులో ర్యాప్ చేసేవారు. తర్వాత ఒక 5వ రోజు 6వ రోజు పుట్ట స్నానం అని చెప్పేవారు. ఆ స్నానం అయ్యేదాకా బేబీ క్లాత్స్ కూడా వేసేవాళ్ళు కాదు. అలాగా పాత మురికి గుడ్డల్లోనూ అలాగే ఉండేవారు బేబీస్. బట్ అట్ ప్రజెంట్ రీసెంట్ టైమ్స్లో ఆల్రెడీ డెలివరీ మనకి అంతా కూడా క్లీన్ ఎన్విరాన్మెంట్లో హాస్పిటల్లో డెలివరీ చేస్తున్నాం, బేబీని క్లీన్ చేసి నీట్గా అప్ చెప్తున్నాం. ఇప్పుడు కూడా వీళ్ళు ఏం చేస్తున్నారంటే బట్టలు వేయడం లేదు, బట్టలు వేయకుండా సేమ్ అదే విధంగా పాతగా ఏదన్నా ఒక చీర తెచ్చుకొచ్చి అందులో చుట్టబెట్టి కూర్చుంటున్నారు. సో బేబీకి ఇప్పుడున్న టైంలో న్యూబార్న్ కేర్లో టెంపరేచర్ మెయింటైన్ చేయడం అనేది చాలా అట్మోస్ట్ ఇంపార్టెంట్. బేబీ వార్మ్త్ మెయింటైన్ చేయడం అనేది చాలా 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 ఇంపార్టెంట్ ఫ్యాక్టర్. సో ఇప్పుడున్న కరెంట్ సినారియోలో కొత్త బట్టలు తెచ్చుకుని బేబీ డెలివరీ అవ్వగానే బయటకు రాగానే బట్టలు వేయడం అనేది చాలా ఇంపార్టెంట్. కానీ మన వాళ్ళు ఏంటంటే పెద్దవాళ్ళు 5వ రోజు పుట్టి స్నానం అవ్వాలి, అప్పుడు దాకా వేసుకోకూడదు ఇలాంటివన్నీ చెప్తున్నారు. అట్లీస్ట్ మన జనరేషన్ అన్నా మారితే బాగుంటుంది. ఇది న్యూబార్న్ యొక్క ఫస్ట్ బేబీ గురించి చెప్పేది. సెకండ్ థింగ్, వీళ్ళకి పాలు పట్టించడం. యూజువల్గా ప్రోగ్రామ్ అంతా కూడా ఇంట్లో నార్మల్ డెలివరీలు అయ్యి మదర్ ఫీడ్ వచ్చేది, పాలు పట్టించడానికి సరిపోయేది. బట్ ఇంతకుముందు మదర్స్కి కూడా ఈ టీటీ ఇంజెక్షన్లు కానీ ఇటువంటివి ఏమీ లేకపోవడం వల్ల ఇంట్లో బొడ్డుపై కట్ చేసేటప్పుడు వాళ్ళు ట్రెడిషనల్గా ఏదైనా బ్లేడ్తోనో ఏదైనా పాత వాటిలతో కట్ చేయడం వీటి వల్ల కూడా సెప్సిస్ రిస్క్ ఎక్కువ ఉండేది, అంటే మదర్స్కి ఇన్ఫెక్షన్ వచ్చేది. సో అందుకని ఏం చేసేవారంటే ఫస్ట్ 5 డేస్ మదర్స్కి ఫుడ్ పెట్టకూడదు, వాళ్ళకి ఓన్లీ ఒక పూటే భోజనం పెట్టాలి, పేగ ఆరితే మంచిది అని చెప్పి ఫుడ్ పెట్టేవారు కాదు. బట్ ఇప్పుడున్న టైంలో ఏంటంటే మనం అందరూ ఇన్స్టిట్యూషనల్ డెలివరీస్ హాస్పిటల్లో డెలివరీస్ చేయడం ఇవన్నీ కూడా చేస్తున్నాం. ఈ టైంలో కూడా ఇంకా మదర్కి ఫుడ్ పెట్టకూడదు, మేము 5వ రోజే ఫుడ్ పెడతాము, 6వ 4వ రోజు ఫుడ్ పెడతాం, అలా చేయడం వల్ల మదర్కి ఫీడ్ రావట్లేదు. మదర్కి ఫీడ్ రాకపోవడం వల్ల బేబీకి కూడా ఫీడ్ లేకపోవడం. వీళ్ళు ఏం చేస్తున్నారంటే ఆవు పాలో గేదె పాలో లేకపోతే పటికి బిల్లలో నీళ్ళు ఇటువంటి పట్టించడం వల్ల అనవసరమైన ఇన్ఫెక్షన్లు వస్తున్నాయి బేబీకి. దానివల్ల బేబీ డిహైడ్రేట్ అవ్వడము, ఇన్ఫెక్షన్ రిస్క్ ప్రోన్ అవ్వడము, దాంతోపాటుగా వీళ్ళకి కామెర్లు కూడా పెరిగిపోతున్నాయి. సో మదర్కి ఫుడ్ పెడితేనే బేబీకి ఫీడ్ అనేది వస్తుంది, అది ప్రైమ్ థింగ్. ఆఫ్టర్ గైనకాలజిస్ట్ మనకి ఎవరైతే డెలివరీ చేస్తున్నారో ఆబ్స్టిషన్ వాళ్ళ యొక్క సలహా మేరకు డే 2 డే 3 కన్నా అట్లీస్ట్ మదర్కి ఫీడ్ ఇస్తే, మదర్కి ఫుడ్ తింటేనే బేబీకి ఫీడ్ అనేది బాగా వస్తుంది. అప్పటి వరకు కూడా మదర్ ఫీడ్ అవైలబుల్ ఉంటే మదర్ ఫీడ్ పట్టుకోవడం చాలా మంచిది. మదర్ ఫీడ్ ఒకవేళ అవైలబుల్ లేదు, తల్లిపాలు రావట్లేదు, బేబీ బాగా ఏడుస్తుందంటే ఈ పట్టికి బిల్ల నీళ్ళు గేదె పాలు ఆవు పాలు ఇలాంటివి పట్టడం కంటే కూడా అట్లీస్ట్ ఫార్ములా ఫీడ్ పట్టమని మేము సజెస్ట్ చేస్తాం. ఆ ఫార్ములా ఫీడ్ ఈజ్ నాట్ ఈక్వల్ టు మదర్ ఫీడ్, మదర్ ఫీడ్ ఈజ్ ద బెస్ట్ ఫీడ్ ఇన్ని టోటల్ కంప్లీట్గా. బట్ ఏంటంటే అది లేని పక్షంలో మాత్రం అట్లీస్ట్ కొంచెం స్టెరైల్గా నీట్గా మదర్ ఫీడ్కి దగ్గరలో ఉండేది ఈ ఫార్ములా ఫీడ్, కాబట్టి ఫార్ములా ఫీడ్ పట్టమని చెప్తున్నాం. నెక్స్ట్, ఇంకా మోస్ట్ కామన్గా మన వాళ్ళు చేసే మిస్టేక్ ఏంటంటే తలస్నానాలు. పూర్వం రోజు తలస్నానం చేయించామని చెప్పేవారు బేబీకి. ఆ తలస్నానం చేయించడం వల్ల ఇవన్నీ బేబీ చుట్టూ ఫ్లైస్ ఇటువంటివి ఏమి ఉండవు అని చెప్పేవారు. అంటే ఇంతకుముందు ఇంట్లో డెలివరీలు అవి చుట్టూ మనకి పాడియే పంట అన్నీ ఉండే కాబట్టి, ఇంట్లో క్యాటిల్ ఉండడం అవన్నీ ఉండే కాబట్టి ఎక్కువ ఫ్లైస్ ఉండడం లేకపోతే ఇటువంటి ఏకల దోమలు ఇలాంటివి ఎక్కువ ఉండి అందుకని చెప్పేవారు. వాళ్ళు చెప్పడం చాలా కరెక్టే. బట్ ఇప్పుడు ఉన్న సిచ్యువేషన్లో కూడా డైలీ బేబీకి తలస్నానం చేయించడం, ఆ తలస్నానం చేయించడానికి మళ్ళీ ఒక 1 అవర్ టైం స్పెండ్ చేసి బేబీని ఆ వాటర్లో అలా ఉంచేయడం వల్ల బేబీకి ఇప్పుడు మళ్ళీ కామన్గా కాఫ్ కోల్డ్లు రావడము, వాళ్ళు చల్లగా అయిపోవడము, హైపోథర్మియాకి వెళ్ళిపోవడము, దానివల్ల హాస్పిటల్ ఫ్రీక్వెన్సీ విజిట్స్ పెరుగుతున్నాయి. సో అట్లీస్ట్ మనకి ఇంట్లో ఎన్విరాన్మెంట్ అంతా బాగుంది అంటే నార్మల్ బాత్ డైలీ 1 టైం చేయించుకోవచ్చు, తలస్నానం వారానికి ఒకసారి చేయించుకోవచ్చు, అది కూడా అట్లీస్ట్ 3 to 5 మినిట్స్లో కంప్లీట్ అయ్యేలా చూసుకోవాలి. ఇది చేయడం వల్ల ఏంటంటే వాళ్ళకి దగ్గు జలుబులు రావడం, ఫ్రీక్వెంట్గా హాస్పిటల్ విజిట్స్ తగ్గడం ఇవన్నీ కూడా జరుగుతాయి. ఇంకా మోస్ట్ కామన్గా మనం చేసే ఒక మిస్టేక్ ఏంటంటే పాలు తాగించిన తర్వాత బేబీ పొజిషన్. ఎప్పుడూ కూడా బేబీని అప్రైట్ పొజిషన్లోనే కొంచెం తలపైకెత్తే పాలు ఇవ్వాలి. పాలు తాగిన తర్వాత కనీసం 1/2 అవర్ సేపు అన్నా భుజం మీద వేసుకుని బర్పింగ్ చేస్తూ ఉండాలి. ఆ బర్పింగ్ చేయడం వల్ల పాలు అనేవి కిందకి కొంచెం అరగడం స్టార్ట్ అవుతాయి, అదేవిధంగా మనకి ఈసోఫాగస్ నుంచి స్టమక్కి అలా కిందకి దిగుతాయి.
మన వాళ్ళు ఏం చేస్తారంటే పాలు తాగగానే బేబీ నిద్రపోతూ ఉంటుంది, బేబీ నిద్రపోయింది కదా అని చెప్పి వీళ్ళ బేబీని పడుకోబెట్టేస్తారు. కాసేపటికి బేబీకి ఒక దగ్గు కాఫ్ కిందో లేకపోతే పాలు కక్కడం చేస్తుంది. పడుకోబెట్టినప్పుడు పాలు కక్కితే ఏమవుతాయి అంటే ఆ బయటకు వచ్చిన పాలు ముక్కుల్లోకి వెళ్ళిపోవడం, దానివల్ల ఊపిరితిత్తుల్లోకి వెళ్ళిపోవడం, న్యూమోనియాల కింద డెవలప్ అవ్వడం, మళ్ళీ ఆ బేబీ రెస్పిరేటరీ డిస్టర్బ్స్కి వెళ్ళిపోయి మళ్ళీ హాస్పిటల్కి తీసుకెళ్లాల్సి రావడం అలా ఉంటుంది. మేజర్గా మేము హాస్పిటల్లో చూసేది ఏంటంటే నైట్ టైమ్స్ అరౌండ్ 2 to 5 మధ్యలో మదర్ కూడా నిద్రమత్తులో ఉంటుంది కాబట్టి ఫీడింగ్ ఇస్తా, బేబీని పక్కన పడుకోబెట్టి ఫీడింగ్ ఇస్తూ ఉంటుంది. బేబీ కూడా కాసేపు 3 to 4 ఫీడ్ తాగేసి పడుకుని పోతుంది. ఈ టైంలో ఎప్పుడన్నా మళ్ళీ వాంతి ఏమన్నా అయ్యిందంటే అది ముక్కుల్లోంచి వచ్చేయడం ఇవన్నీ జరుగుతాయి. ఆ టైంలో కూడా ఇన్ఫెంట్ డెత్స్ అనేవి ఎక్కువ ఉంటాయి బేబీస్కి. సో ఎట్ ఎనీ కాస్ట్ ఎక్కువసేపు ఫీడింగ్ ఇచ్చిన తర్వాత బేబీని చూసుకుని భుజం మీద వేసుకోవడం వల్ల మనం ఇలాంటి కాంప్లికేషన్స్ అన్నీ కూడా ప్రివెంట్ చేయొచ్చు. ఇది ఒక మేజర్ కన్సర్న్. ఎంతసేపు భుజం మీద బేబీని వేసుకుంటే బేబీ అంత యాక్టివ్గా ఉంటుంది, మనకి ఏదన్నా ఒకవేళ పొరపాటున కక్కుకుండా మన భుజం మీద కక్కుంటారు బేబీస్. దానివల్ల ఏంటంటే లంగ్స్లోకి వెళ్ళి ఆస్పిరేట్ అయ్యే ప్రమాదాన్ని నివారించవచ్చు. అది మోస్ట్ కామన్గా మనం చూసేది. ఇంకా మోస్ట్గా న్యూబోర్న్లో మనం కొన్ని కొన్ని చూసేది ఏంటంటే యూజువల్గా 10వ రోజు 11వ రోజు వెళ్ళి టైంకి మదర్ ఫీడింగ్ కూడా చేంజ్ వస్తుంది. ఫస్ట్ ఇనీషియల్గా కొలెస్ట్రాల్ వస్తుంది, తర్వాత ఫీడింగ్ చేంజ్ వస్తుంది. దానివల్ల పిల్లలు కొద్దిగా చిన్న అంటే లూజ్ స్టూల్స్ లాగా రోజుకి 5-6 సార్లు స్టూల్ పాస్ చేయడం, కొంచెం పెసరబద్దల్లాగా చిన్న చిన్నగా వెళ్తున్నాడని చెప్పడం, ఇటువంటివి ఉంటాయి. అవి చూసి చాలామంది అనాస వచ్చింది, అనాస పొట్లాలు పట్టించండి అని అంటారు. అసలు ఈ ట్రెడిషనల్ మెడిసిన్స్, ఈ అనాస పొట్లాలు ఇవన్నీ ఏంటి అని ఎవరన్నా అడిగి ఎవరైనా క్వశ్చన్ చేస్తే అదేంటంటే ఒక స్టెరాయిడ్, ఒక పారాసెటమాల్, ఒక ఈ జలుబు తగ్గడానికి ఉన్నవన్నీ కలిపి నూరేసి పొట్లం గట్టి అమ్మేస్తున్నారు. దానివల్ల ఏంటంటే ఇనీషియల్గా పిల్లలు చబ్బీగా ఉండడం, ఫీవర్లు తక్కువగా రావడం ఇవన్నీ చూసి అబ్బా అనాస వచ్చింది, అనాస పొట్లాలు బాగా పడినాయి, దానివల్ల పిల్లలు బాగున్నారు అనుకుంటున్నారు. బట్ 90% ఆఫ్ ద పిల్లలకి ఏం కాకపోయినా ఒక 10% ఆఫ్ చైల్డ్ మాత్రం దే రిస్క్, అంటే వాళ్ళు ఈ రెస్పిరేటరీ డిస్టర్స్లోను లేకపోతే వాళ్ళకి ఏదో ఒక రకమైన ప్రాబ్లమ్స్ వచ్చి హాస్పిటల్లో కూడా తిరుగుతూ ఉంటారు. బట్ మనకు ఊళ్ళో ఏంటంటే ఈ 90% పిల్లలు బాగున్నారు, చబ్బీగా ఉన్నారు, బాగున్నారు కాబట్టి అనాస పడిపోయిందని అనుకుంటారు. సో ఈ అనాస పొట్లాలు కానీ పుల్లేటర్క్లను కానీ ఇటువంటి ట్రెడిషనల్ మెడిసిన్స్ ఏవి కూడా పిల్లల్లో ఇవ్వకూడదు. పిల్లలకి ఫస్ట్ 6 నెలలు తల్లిపాలు మాత్రమే, అది తప్ప వేరే మెడిసిన్ ఏమి ఇవ్వాల్సిన అవసరం లేదు, మంచినీళ్ళు కూడా పెట్టాల్సిన అవసరం లేదు. అదేవిధంగానే చాలామంది పిల్లలకి ముక్కుల్లో ఆమదాలు పోయడాలు, వసపోస్తున్నామని చెప్పి చెవుల్లో పోయడాలు ఇటువంటివి కూడా చేసేవారు. ఇప్పుడు వాటి వల్ల అన్నెసరీ ఇన్ఫెక్షన్స్ తప్ప ఏమీ లేదు. మీరు బేబీ విషయంలో ఎంత తక్కువగా ఇంటర్వ్యూన్ అయ్యి బాగా చూసుకుంటే బేబీ అంత బాగుంటుంది. కాటుకలు కూడా కొంతమంది ఒక కాటుకు పెడితే కళ్ళు పెద్ద అయిపోతాయి అని అడుగుతూ ఉంటారు. కాటుకలు పెడితే పెద్ద అయిపోయేది ఏదీ ఉండదు, అదొక మిత్ అంతే. అది ఏంటంటే అన్నెసరీ ఇరిటేషన్ కాజ్ చేస్తూ ఉంటుంది. కాటుకు వల్ల అయితే ఏమీ యూస్ ఏమీ లేదు. ఒకవేళ మీరు పెట్టుకుంటే దిష్టి చుక్కల కింద ఒళ్ళంతా ఎక్కడన్నా పెట్టుకోండి, బట్ ఏంటంటే కళ్ళలో మాత్రం ఆ ఇరిటేట్ కెమికల్స్ మాత్రం వేయకుండా ఉంటే మంచిది. మీరు ఇప్పుడు మళ్ళీ కామన్గానే అనుకుంటున్నాం, అంటే ఇన్ని వ్యాక్సిన్స్ వచ్చేసినాయి, ఎన్ని చేసేస్తున్నారు, పూర్వకాలంలో పెద్దలు ఇన్ని ఉన్నప్పుడు ఏమీ లేవు కదా, మరి అప్పుడు పిల్లలు బాగాలేదా, ఇప్పుడు పిల్లలకి ఎందుకు ఇవన్నీ వచ్చేసినాయి, ఇన్నిసార్లు మేము హాస్పిటల్కి ఎందుకు వెళ్ళాలని కూడా అడగడం కామన్ క్వశ్చనే. మీరు చెప్పింది కరెక్టే, పూర్వకాలంలో మనం ఉన్న ఎన్విరాన్మెంట్ వేరు, ఇప్పుడున్న ఎన్విరాన్మెంట్ వేరు. పూర్వకాలంలో అరౌండ్ 16-17 ఇయర్స్లో ఎర్లీ మ్యారేజెస్ జరిగాయి. ఆ తర్వాత బేబీస్ కూడా ఇంత కుటుంబ నియంత్రణ ఇటువంటి ఏమి ఉండేవి కాదు, 4-5 పిల్లల్ని కనేవారు. అందులో మహా అయితే ఒక ఇద్దరు ముగ్గురు సర్వైవ్ అయ్యేవాళ్ళు, ఒకళ్ళిద్దరు చనిపోయేవాళ్ళు. వాళ్ళకి రీజన్స్ కూడా వేరియస్ రీజన్స్, ఇంత హైఫై ఎక్విప్మెంట్లు కానీ ఇవే ఉండేవి కాదు, వాళ్ళకి కాజ్ కూడా చాలా వరకు తెలియదు. కానీ ఇప్పుడున్న పిల్లల్లో ఏంటంటే మనం అరౌండ్ 30-29 ఇయర్స్ తర్వాత మన పిల్లల్ని కానీ వాళ్ళని చూసుకోవడం కూడా మనకి ఇదంతా సరిపోతుంది. ఆ టైంలో మనకి తెలిసింది ఏంటంటే ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దెన్ క్యూర్. సో వ్యాక్సిన్ వల్ల అట్లీస్ట్ ఒక 80% ప్రొటెక్షన్ వచ్చి బేబీని క్యూర్ చేయగలుగుతుంటే ఇవన్నీ కూడా మనకి యాడెడ్ అడ్వాంటేజ్ అవుతాయి. అందువల్ల ఈ వ్యాక్సిన్స్ అన్నీ ఎంచుకోవడం మంచిదని కూడా మనం చెప్పడం జరుగుతుంది. ఇవి మోస్ట్ కామన్గా పిల్లల్లో చూసే మన కామన్ బేబీస్ కేరింగ్ ఇవి ఎక్కువగా జనాలకు వచ్చి డౌట్స్. థ్యాంక్ యూ సో మచ్.